హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే ఇక రేపేనండి మనకి రథసప్తమి అదేనండి ఆ సూర్య భగవానుడి పుట్టినరోజుని రథసప్తమి పండగగా జరుపుకుంటాము కదండి సో ఆ పండగ అయితే రేపే ఒకవేళ మీరు రథసప్తమి పండగ జరుపుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియోస్ అయితే ఫుల్గా డీటెయిల్స్తో పోస్ట్ చేశానండి నా ఛానల్లో ఉంటాయి ఒకసారి క్లిక్ చేసి చూడండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే రథసప్తమి రోజున స్పెషల్గా మనము గోధుమల దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను రథసప్తమి రోజున గోధుమలతో దీపారాధన చేయడం వల్ల ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్యాలు అలాంటివి తొలగిపోతాయి అండ్ అలాగే కావు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి కాబట్టి ఈ ఒక్కరోజు వీలైనంత వరకు గోధుమలతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అయితే ఉంటారు కాబట్టి ఈరోజు దీపారాధన గోధుమలతో ఎలా చేసుకోవాలి అంటే ముందుగా సూర్యకిరణాలు పడే దగ్గర ఈ దీపారాధన చేసుకోవాలి అంటే మీ ఇంటి పెరట్లో కానీ తులసి అమ్మవారి దగ్గర కానీ మీ ఇంటి దగ్గర ఎక్కడ సూర్యకిరణాలు పడతాయో అక్కడ ఈ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ గోధుమ దీపారాధన కోసం అయితే తెల్ల జిల్లెడు ఆకులను తీసుకోవాలి తెల్ల జిల్లెడు ఆకులనే తీసుకోవాలండి ఎందుకంటే వేరే జిల్లాడు ఆకులను తీసుకోకూడదు తెల్ల జిల్లాడు ఆకులనే తీసుకొని ఈ దీపారాధన చేయాలి ఈ దీపారాధన అయితే తెల్ల జిల్లాడు ఆకులను తీసుకున్నాను వాటిని శుభ్రం చేసేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి మనం దీపారాధన చేసే దగ్గర పసుపుతో కానీ జాతితో కానీ అలకాలి శుభ్రం చేసేసుకొని రథం ముగ్గును వేసుకోవాలి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకోవాలి దాన్ని కూడా శుభ్రం చేసుకుని బొట్లతో అలంకరించుకోవాలి తర్వాత జిల్లెడు ఆకులకైతే మనం బొట్లు పెట్టి ఉంచుకున్నాం కదా ఆకులనైతే అయితే తీసుకోవాలండి ఏడు ఆకులనే పెట్టాలి ఆ సూర్యనారాయణ మూర్తికి అయితే ఏడు గుర్రాలు ఉంటాయి ఆయన ఏడు గుర్రాలపైన వస్తాడు కాబట్టి ఆయనకు ఏడు అంకె అంటే చాలా ఇష్టం కాబట్టి ఏడు ఆకులను తీసుకొని ఆ విధంగా అలంకరించుకొని ఆ ఆకుల పైన గోధుమలని వేసుకోవాలి ఈ గోధుమలని ఇన్ని అన్ని వేసుకోవాలని ఏమీ లేదండి మూడు గుప్పెళ్ళు కానీ వేసుకోవచ్చు తర్వాత ఒకటి మట్టి ప్రమిదను తీసుకోవాలి మట్టి ప్రమిదను శుభ్రం చేసుకుని దానికి కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి తర్వాత దాంట్లోకి ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ వేసుకోవాలి తర్వాత ఏడు వత్తులను అయితే వేసుకోవాలి ఆ సూర్యనారాయణ మూర్తికి ఏడు అంటే ఇష్టం కాబట్టి ఏడు ఆకులు పెట్టుకున్నాము అదేవిధంగా ఏడు వత్తులను వేసుకోవాలి ఈ ఏడు వత్తులను ఒకే ఒత్తిగా కూడా చేసి వేసుకోవచ్చు లేదంటే ఏడు వత్తులను సపరేట్గా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఒత్తులను వేసుకోవాలి రథసప్తమి రోజున ఈ విధంగా జిల్లేడు ఆకులలో గోధుమలను వేసుకొని దీపారాధన చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి వేధాశక్తి అంతా మనందరిపైన ఉంటుంది అందరికీ లభిస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం కాబట్టి ఈ ఒక్క రోజున ఈ విధంగా గోధుమలతో దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే ఏదైనా కాదు అనుకునే పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో అయితే ఉంటారండి నెక్స్ట్ ఈ విధంగా ఒత్తులను వేసుకున్న తర్వాత ఈ సూర్యనారాయణుడికి అయితే ఈరోజు ఎర్రటి పుష్పాలతో మనం అలంకరించుకోవాలి ఎర్రటి పుష్పాలతో పూజను కనుక చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి కృప మనందరి పైన ఉంటుంది వీలైనంత వరకు ఎర్రటి పుష్పాలతో పూజను చేయడానికి ప్రయత్నించండి స్వామివారికి ఎరుపు రంగు అంటే అంత ఇష్టం అదేవిధంగా స్వామివారిని అర్కుడు అని అంటారు కదండి అర్కఫలం అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం అర్కఫలం అంటే రేగి పళ్ళను కూడా ఈ స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ రోజున స్వామివారిని రేగి పళ్ళలో కూడా కొలుచుకుంటూ ఉంటారు తర్వాత ఈ దీపాలను ఎవరైనా సరే వెలిగించవచ్చు ఇంట్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెలిగించవచ్చు ఒకవేళ వాళ్ళు వెలిగించలేని పరిస్థితిలో ఉన్నట్టయితే వాళ్ళ పేరు చెప్పుకొని మీరు కూడా వెలిగించవచ్చు ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానునికి రథసప్తమి రోజున ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుందండి రథసప్తమి రోజున ముఖ్యంగా గోధుమలతో దీపారాధన చేయడం ఇంకా చాలా మంచిది వీలైనంత వరకు ఈ విధంగా ఈరోజు చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ ఈరోజు దీపం వెలిగించడం వీలు కానట్టయితే మాఘ ఆదివారాలలో ఏ వారమైనా సరే ఆ సూర్య భగవానునికి దీపారాధన చేసుకోవచ్చు గోధుమల దీపారాధన తర్వాత ఈ రథసప్తమి రోజున ఎక్కువ ఆడంబరాలకు పోకుండా అది చేయాలి ఇది చేయాలి అని ఎక్కువ మా ఇంట్లో ఏవి లేవు ఎలా చేయాలి అని ఆడంబరాలకు కూడా పోకుండా ఈ విధంగా సింపుల్గా ఈ గోధుమల దీపారాధన ఒక్కటి చేసుకున్నా సరిపోతుంది ఆ సూర్యుడి కృప అయితే అందరిపైన ఉంటుంది ఒకవేళ మీకు వీలు ఉన్నట్టయితే కాయలతో రథాన్ని కూడా చేసుకొని ఆ స్వామివారిని ఆ రథంలోకి ఆహ్వానం చేసుకొని ఆ విధంగా కూడా పూజ చేసుకోవచ్చు తర్వాత ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యం పరమాన్నం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేయకుండా పరమాన్నాన్ని చేసి స్వామివారికి నివేదించాలి ఈరోజు పరమాన్నాన్ని మనం పిడకల పొయ్యి పైన చేస్తే ఇంకా చాలా మంచిది చెరుకు కడతో స్వామివారికి నైవేద్యాన్ని అయితే చేసి పెట్టాలి ఒకవేళ పరమాన్నం కూడా చేయలేము అనుకుంటే ఆ స్వామివారికి రేగి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు స్వామివారికి రేగి పళ్ళు అంటే చాలా ఇష్టం స్వామివారికి రేగి పళ్ళతో కూడా మనం పూజను చేసుకోవచ్చు అదేవిధంగా రేగి పళ్ళని సమర్పించవచ్చు లేదంటే ఈ విధంగా పరమాన్నాన్ని చేసి ఆ స్వామివారికి చిక్కుడు ఆకులలో ఈ నైవేద్యాన్ని అయితే సమర్పించాలి సూర్యభగవాను స్పెషల్గా చిక్కుడు ఆకులతో పెద్ద ఇస్తరాకునైతే కుట్టి ఈ పరమాన్నాన్ని పెడుతూ ఉంటారు చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టడం చాలా శ్రేష్టం ఒకవేళ మీకు చిక్కుడు ఆకులు అవైలబుల్గా లేనట్టయితే ఇలా తమలపాకుల్లో కూడా ఈ నైవేద్యాన్ని అయితే సమర్పించవచ్చు ఈ విధంగా రేపే మనకి రథసప్తమి కాబట్టి రథసప్తమి రోజున వీలైనంత వరకు ఈ పనులలో ఒక్క పనినైనా చేయండి మీకు ఏది వీలు కాకపోయినా ఈ విధంగా గోధుమలతో దీపారాధనైనా సరే చేసుకోండి చాలా మంచి జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ రథసప్తమి రోజున గోధుమల దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్గా అయితే నా ఛానల్లో ఉంటుంది వీడియోస్ వీడియోస్ని ని కూడా క్లిక్ చేయండి అలాగే పరమాన్నం ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో ఉంటుంది నెక్స్ట్ చిక్కుడు కాల రథంతో కూడా రథాన్ని ఎలా చేసుకోవాలని డీటెయిల్గా గా అయితే పెట్టానండి ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని అవుట్ చేయండి తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్